నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అధికారంలో ఉన్నాం, ఏం చేసినా ఊరుకుంటారు అనుకోవడం అది అతి తెలివే. తప్పు ఎవరు చేసినా అది తప్పు తప్పే. కాస్త లేట్ అవ్వచ్చు కానీ చేసిన పనికి శిక్ష పడడం మాత్రం ఖాయం. అలాంటిదే ఇది కూడా. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో తనకు ఏం చేసినా సపోర్ట్ చేసే నాయకులు ఉన్నా, తప్పు చేసిన వారిని చట్టం వెంటాడుతూనే ఉంటుందని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. 17 ఏళ్ల బాలికపై ఆమె తల్లి సమక్షంలోనే భయభ్రాంతులకు గురి చేసి లైంగిక దాడికి యత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత, సీనియర్ మోస్ట్ రాజకీయ చాణక్యుడు బిఎస్ యడ్యూరప్ప. గత 3 నెలల క్రితం తీవ్ర నేరాలకు సంబంధించిన ఫోక్స్ కేసు నమోదైంది. అయితే అప్పట్లో రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో విచారణ పుంజుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి ఫలితం కూడా వచ్చేసిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును దూకుడుగా ముందుకు తీసుకువెళుతోంది. ఇక త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ యడ్యూరప్పపై నిశితంగా దృష్టి పెట్టింది. అయితే ఎక్కడా చట్ట ఉల్లంఘనకు మాత్రం పాల్పడలేదు. ఈ నేపథ్యంలో గత వారమే తనకు బెయిల్ కావాలంటూ యడ్యూరప్ప బెంగళూరు స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, రాజకీయ ప్రేరేపితమేనని చెప్పారు. అయినప్పటికీ కోర్టు ఆయనను క్షమించలేదు. తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో దర్యాప్తు అధికారులు మాజీ సీఎం యడ్యూరప్పను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు అవకాశం ఏర్పడింది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ యడ్యూరప్పకు ఇప్పటి వరకు ఊరట లభించకపోవడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.